తప్పు జీవితాన్నే మార్చేస్తుంది ఈ మాట చంద్రబాబు నాయుడుకు అచ్చు బుద్దినట్లు సరిపోతుంది ఇవాళ తెలంగాణలో టీడీపీ శూన్యంగా మారడానికి కారణం ఆ ఒక్క తప్పే ఆ ఒక్క పొరపాటు చేయకుండా ఉండి ఉంటే ఈ పాటికి తెలంగాణలో కూడా తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది ఆనాడు ఆ తప్పు చేసిన వారు పార్టీలో లేరు చేయించిన వారు లేరు కేవలం తప్పు చేయడానికి అంగీకరించిన బాబు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారు ఇంతకీ ఆ తప్పేంటి ఒక స్థిరమైనటువంటి రాజకీయాన్ని నడుపుకొచ్చింది తెలుగుదేశం పార్టీ దాని డామినేషన్ ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఒక అయోమయం ఉండేది రాజశేఖర్ రెడ్డి రాకముందు కాంగ్రెస్ పార్టీని కూడా ఒక ఆట ఆడించేది తెలుగుదేశం పార్టీ ఏడాదికి ఒకసారి ముఖ్యమంత్రిని మార్చుకునే పరిస్థితి వచ్చిందంటే తెలుగుదేశం చేసే ఉద్యమాలు ఆరోపణల దెబ్బకే కాంగ్రెస్లో స్థానిక నాయకులు ఒక్కళ్ళొక్కళ్ళు కొట్టుకుంటుంటారు కాబట్టి అధిష్టానం దగ్గరికి తెలుగుదేశం ఆరోపణలనే పట్టుకెళ్ళి ఆయన దిగితే కానీ పరిస్థితి కంట్రోల్ కాదంటూ ముఖ్యమంత్రిని మార్చేసుకునేది అదే కారణంగా చూపించి మళ్ళీ తెలుగుదేశం పవర్లోకి వచ్చేది ఎనభై తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ తొంభై నాలుగులో పవర్లోకి రావడానికి కారణం అదే అయింది మూడు ముగ్గురు ముఖ్యమంత్రులని మార్చినటువంటి సందర్భం కావడం అయితే తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పూర్తిగా సాధించింది అయితే ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశానికి దెబ్బ వచ్చింది రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి అయితే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత టోటల్గా లెక్కేసుకుంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో ముగ్గురు ముగ్గురు ముఖ్యమంత్రి మారే ఆ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఫెచ్చింగ్ అయింది రెండు వేల పద్నాలుగులో పవర్లోకి వచ్చింది ఆంధ్రాలో పవర్లోకి వచ్చింది ఆ తెలంగాణలో కూడా ఉనికి కాపాడుకోవడం కాదు స్ట్రాంగ్గానే ఉంది కా కాంపిటేటర్గానే ఉంది అక్కడ ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చింది అత్యవసర మార్కులు అప్పుడు అరవై మూడు సీట్లే వచ్చినాయి ఇటు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి ఇరవై అటు పక్కన తెలుగు కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒకటి ఇయే నడిచింది ఆ రోజున అదే సందర్భంలో ప్రజలు అందరికీ పట్టం కట్టారు సిపిఐ సిపిఐఎం వైసీపీ సిపిఐ ఎమ్మెల్లు ఇట్లా అందరికీ తలా ఒకటొకటి చెప్పిన రెండేసి రెండేసి చెప్పిన అట్లాగే సీట్లు ఇచ్చారంటే తెలంగాణ ప్రజలు అన్ని పార్టీలని ఆదరించారని చెప్పచ్చు ప్రశాంతంగా దాన్ని అలాగే ఒక స్ట్రాటజిక్గా పోతూ ఉంటే అసలు తెలుగుదేశం పార్టీ ఇవాటికి టఫ్ ఫైటరే అవుతుంది ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావు గారి విధానానికి చంద్రబాబు గారి విధానానికి సంపూర్ణ తేడా ఉంటుంది కేసీఆర్ గారు ఫస్ట్ సారి కలిసినప్పుడు మాత్రం విపరీతమైన ఆదరణ ఉంటుంది ఆప్యాయత ఉంటుంది ఫోటోలు గిటోలు అన్నీ ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ ఆయన కలవడం అంటే బ్లాక్లో ఒకప్పుడు చిరంజీవి టికెట్లు కొనుక్కున్నట్టు అనమాట అంత కష్టం అంటే ఇక్కడ డబ్బులు అయితే బ్లాక్ అని కాదు కానీ ఆయన గెలవడం అనేది అసాధ్యం అది ఒక విచిత్రమైంది అదే చంద్రబాబు గారు వచ్చేటప్పటికి వాళ్ళకి కూడా తనని విమర్శించిన వాళ్ళని కలుస్తుంటారు ఎప్పుడు నా నాయకులతో జనంలో జనంతో కలుస్తూ ఉండడంలో చంద్రబాబు గారు చూపించేంత ఫ్లెక్సిబిలిటీ కేసీఆర్ దగ్గర లేదు అలాగే కాంగ్రెస్ పార్టీలో వంద మంది మొగుళ్ళు లేదా వంద దాన్ని ఆ మాట అంటే కొంచెం ఉంటుంది కానీ వంద మంది ముఖ్యమంత్రులు లేకపోతే పది మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు కాబట్టి ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి దాన్ని అదే తెలుగుదేశం దగ్గర అయితే క్లారిటీ ఉంది నిదానంగా షైన అయ్యి ఉండేది అక్కడ తెలంగాణలో ఇరవై అంటే వాళ్ళకి కానీ అత్య ఆశ అనేది దెబ్బగొట్టింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులోనే తెలుగుదేశంతో కలవడానికి వీలు లేదు అనేటువంటిది తమ అధిష్టానం దగ్గర స్పష్టంగా చెప్పారు రాష్ట్ర నాయకత్వం ఆనాడు వెంకయ్యనాయుడు గారి చొరవ మూలంగా కిషన్ రెడ్డి గారు కూడా ఆయన శిష్యుడే కాబట్టి చిట్ట చివరి నిమిషంలో ఒప్పించగలిగారు ఒప్పించేటప్పుడు కూడా లెక్క ఏంటంటే కేవలం అసెంబ్లీ ఎన్నికల వరకే ఆ తర్వాత కలవబోము అని తేల్చి చెప్పేశారు అంటే సింగిల్గానే ఉండాల్సిందే అనేటువంటిది దాంతో తెలంగాణ తెలుగుదేశం నేతలకు ఒక ఇగో వచ్చింది ఆ ఇగోలో నుంచి పుట్టినటువంటిదే మనం దెబ్బ చూపించాలి మనం స్ట్రాంగ్ ఏంటనేది చూపించాలి మనం లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఏం లేదనేది చూపించాలనేసి ఆనాడు కొన్ని సీట్లని బీజేపీ కేటాయించిన సీట్లని తెలుగుదేశమే పోటీ చేసేసింది అక్కడ దానికి బదులుగా ఏం చెప్పారంటే ఒక రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామన్నారు అలా ఇస్తానన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా చంద్రబాబు గారిని కన్విన్స్ చేసింది ఇదే ఎర్రబెల్లి ఇప్పుడున్నటువంటి తలసాని ట్లాంటి వాళ్ళు అందరూ చేసి ఆయన నుంచి ఆ సీటుని అంటే బీజేపీకి ఇవ్వకుండా వాస్తవంగా ఆ రోజున టీఆర్ఎస్ అయితే పోటీ చేయబోనని చెప్పేసింది బీజేపీ కనుక పోటీలో ఉంటే అక్కడ తల ఒక సీటు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వదిలేసుకుంటానికి రెడీ అయింది పోటీ చేయకుండా కానీ బీజేపీ నుంచి ఎప్పుడైతే టీడీపీ పోటీలోకి దిగిందో వెంటనే టీఆర్ఎస్ రంగంలోకి దిగింది ఆ సీటుకు కూడా పోటీ పెట్టింది ఇక అక్కడతో ఫైట్ పతాక స్థాయికి చేరింది ఆ టైంలో ఏం చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఇప్పుడు కోల్చకపోతే అది ఏకు మేకై కూర్చుంటుంది అంటూ తెలంగాణ తెలుగుదేశం నాయకులే లైక్ ఎర్రబెల్లి దగ్గర నుంచి సండ్ర వెంకటవీరయ్య దగ్గర నుంచి అందరు తెలంగాణ తెలుగుదేశం నేతలు చంద్రబాబు గారి మీద ఒత్తిడి తెచ్చారు వాస్తవంగా ఆయనకి లేని ఫీలింగ్ని ఆయనకి ఒక ఆశని చూపించారు ఇంట్రెస్ట్ కలిగించారు ఎలాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గనక తలావు ఐదు కోట్లు ఇచ్చామంటే ఒక కోటి నుంచి ఐదు కోట్లు వేరం అనుకోండి పదైదులు యాభై కోట్లు పోతుంది ఒక ఎమ్మెల్సీ సీట్ వస్తుంది ఎమ్మెల్సీ సీట్కి అంత ఖర్చు పెట్టక్కర్లేదు కానీ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కమిట్ అయితే అక్కడ టీఆర్ఎస్కి అంత మెజార్టీ అరవై మూడు అరవై అక్కడ కావాల్సింది అరవై మూడే వచ్చింది అంటే పది మంది తగ్గినట్టు అప్పుడే యాభై మూడు అది సక్సెస్ అయితే ఇంకో పది మందిని నెక్స్ట్ తీసుకుంటే ఇరవై మందిని అందులో నుంచి చీలిస్తే ఒకప్పుడు ఎన్టీఆర్ నుంచి పార్టీని చీల్చి ఎలా అయితే పార్టీని హస్తగతం చేసుకున్నాం అట్లాగా టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోతుంది ముందు పడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మన చేతిలో గ్రిప్ వస్తుంది అవసరమైతే అప్పుడు బీజేపీ పక్క వెళ్ళిపోయింది కాబట్టి కాంగ్రెస్తో కలిసి మనం ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు ఇద్దరిది కలిపేసేసి ఎందుకంటే ఇరవై మంది ఇటు పక్కకు వస్తారు కాబట్టి ఈ ఇరవై అప్పుడు ఎప్పుడైతే ఇరవై మంది యువతలకు వచ్చారో ప్రభుత్వమే అన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఇంకో పది పదిహేను మంది ఈజీగా వచ్చేస్తారు ఆనాడు వైస్రాయ్ సంఘటన జరిగినటువంటి తరహాలో ఓ ముప్పై ముప్పై ఐదు మంది ఇటు వచ్చేస్తారు వాళ్ళు ఒక పార్టీగా అయిపోతారు టీఆర్ఎస్లో టూ థర్డ్ మెజార్టీతో చీలిపోతుంది అందులో ముప్పై నలభై మంది ఒక కూటమిగా అవుతారు ఇటు పక్కన తెలుగుదేశం కాంగ్రెస్ టీఆర్ఎస్ సంకీర్ణం అవుతుంది అప్పుడు బీజేపీ పైన అయిపోతుంది ప్లస్ ఇక్కడ మన చేతిలోకి గ్రిప్ వస్తుంది అనేటువంటిది ఒక ప్లాన్ చెప్పడం దానికి ఆయన తెలంగాణ నేతలకు మొహమాటం కోసమా లేదంటే రెండు రాష్ట్రాలు మంచి చేతుల్లో ఉంటే బెటర్ అన్నటువంటి కోణమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక బేరసారాలు సాగినాయి ఆ బేరసారాల్లో ఒకే పేరు ఉన్నటువంటి కి డబ్బులు వెళ్ళటం ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకే పేరు ఇంటి పేర్లు మాత్రమే మార్పు అందులో ఉన్నటువంటి ఒక ఈ డబ్బులు ఇచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోవడం అంటే రిసిప్ట్ టైపులో క్రాస్ చెక్ చేసుకోవడం అలవాటు ఆ క్రాస్ చెక్ చేసే క్రమంలో డబ్బులు తీసుకున్న ఎమ్మెల్యేకి కాకుండా తీసుకొని ఎమ్మెల్యేకి ఫోన్ చేయడంతో ఈ విషయం కేసీఆర్ నోటీస్కి వెళ్ళడం కేసీఆర్ ఈ వ్యవహారం తేల్చే బాధ్యత హరీష్ రావు కప్పచెప్పడం హరీష్ రావు పోలీసులతో కలిసి వేసినటువంటి స్కెచ్చే ఓటుకి కోట్లు కేసు రేవంత్ రెడ్డి అరెస్టు వాస్తవంగా ఆనాడు కూడా చెప్పాను నేను తర్వాత కూడా అది కేసు ఎన్నికల సంఘం వైపు నుంచి వెళ్ళాలి కానీ ఏసీబీతో పెట్టించడానికి రీజన్ ఏంటంటే నాన్ బెయిలబుల్ అరెస్టు ముందు తీసుకెళ్ళి జైలు వేసేస్తారు ఫస్ట్ అక్కడ శిక్షలు పట్టం కాదు కేసీఆర్కి కావాల్సింది కూడా భయపడిపోవాలా ఎందుకంటే ఒక్కసారి రంగంలోకి దిగి చంద్రబాబు కనుక స్కెచ్ చేస్తే ఎలాగ చీల్చేవతలు పడేయగలరో వైస్రాయ్ వ్యవహారం చూశారు ఆయన ఆయన కూడా అందులో పాత్రధారే కదా కేసీఆర్ కూడా కాబట్టి తనకే తన చాప కిందకే నీళ్ళు వస్తాయని భయపడినటువంటి సందర్భంలో ఫస్ట్ అవతల వాళ్ళని వణికించాలనుకున్నారు ఆ వణికించే చర్యలో భాగంగా ముందు రేవంత్ రెడ్డి ఎవరైతే కీ పొజిషన్లో ఉన్నారో తన జైల్లో పెట్టేసి చంద్రబాబుని కూడా దాంట్లో ఉన్నటువంటి ఆడియోలతో సహా రైట్ చేసేటప్పటికీ ఇక వణుకు పుట్టింది తెలుగుదేశం ఆ వణుకులో భాగంగా కామెంట్లు స్టేట్మెంట్లు ఏమించినా కూడా అది సింపతి అయితే తేలేదు నెగిటివ్గానే పోయింది దాని ఇంపాక్టు చివరికి అరెస్టులు చేసేదాకా వచ్చినప్పుడు ఆపుకోలేరు ఎంత ట్రై చేసినా కూడా చాలా సీరియస్గానే పోతుంది దాని రీచ్ అనే అక్కడ అర్జెంటుగా ఓ పెద్ద మనిషి ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి పాలన తెలుగుదేశం పార్టీని అక్కడిచ్చేయడం అక్కడ నుండి ప్రారంభమైనటువంటి పతనం ఆనాడు తెలుగుదేశం ఎవరైతే ఆనాడు చంద్రబాబు గారి చేతి ఈ పనంతా జయించారో ఆ తెలంగాణ ఎమ్మెల్యేలే వెళ్ళిపోయి కేసీఆర్తో కలిసిపోయారు విలీనం చేసేసారు ఆనాడు తెలంగాణ శాసనసభ పక్షాన్ని కాస్త కోస్తూ మిగిలినోళ్ళు ఉన్నారు ఆ కక్ష తీర్చుకోవడానికి మళ్ళీ తన ప్రతాపం ప్రదర్శించడానికి చంద్రబాబు గారు వేసిన ఎత్తుగాడని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కాంగ్రెస్తో పొత్తున్నారు కాంగ్రెస్తో పొత్తు కాకుండా తెలుగుదేశం స్వయంగా ఉండుంటే కనీసం ఇంకో పది సీట్లు గెలుచుకోగలిగేది ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అనేది ఓ స్థిరంగా ఓ పదిహేనో ఇరవైయో ఉండి ఉండేది ఎప్పుడైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుందో ఏ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ ఆ పార్టీతో కలిసి పొత్తు అనేటప్పటికీనే విరక్తి వచ్చింది అదే సెంటిమెంట్ని బేస్ చేసుకుని కేసీఆర్ విజయం సాధించగలిగారు దాంతో సాంతం అక్కడ తెలుగుదేశం శ్రేణులకు ఒక నైరాశ్యం మొన్నటి జిహెచ్ఎంసీ ఎలక్షను తర్వాత దుబ్బాక జిహెచ్ఎంసీ ఇవన్నిటి పరిణామాలతో చివరికి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల పరిణామాలతో శాంతం చివరికి మిగిలిన ఎమ్మెల్యే ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోయారు టోటల్ శాసనసభ విలీనమైంది ఒక్క తప్పు ఆనాడు అక్కడ చేసిన తప్పు దాని ఇంపాక్టే ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడింది కాంగ్రెస్తో పొత్తు అనే ఒక తప్పు ఆ కాంగ్రెస్ నాయకులతో కలుపుకోవడం కోసం బీజేపీని దూరం చేసుకోవడం ఆ మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి క్రమంలో అంతకుముందు ఏనాడు ఇవ్వని అంటే చంద్రబాబు గారు పార్టీని ఎప్పుడు కంట్రోల్లో పెట్టేవాడు పోలీస్ స్టేషన్కి కూడా కార్యకర్తలు పోనిచ్చేవాడు కాదు ఎలాంటి తప్పులు చేసినా అధిష్టానం నుంచి చాలా సీరియస్గా పరిణామాలు ఉండే అట్లాంటి మనిషి కాస్త ఫస్ట్ టైం కంప్లీట్గా వదిలేశారు కార్యకర్తలకి నాయకులకి ఏది ఇసుక దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి బెల్ట్ షాపులే పెట్టుకుంటారా లేకపోతే పర్మిట్ రూమ్లో పెట్టుకుంటారా ఇసుక తవ్వుకుపోతారా మట్టి తవ్వుకుపోతారా కాంట్రాక్ట్లు లోకల్గా ఉండి అన్ని కార్యకర్తలకు వదిలిపాడేశారు ఎందుకంటే ఎవరు అడిగినా సరే సార్ ఇంకా ఈసారి మనం గెలవాలంటే ఇంత క్రైసిస్ టైంలో మనవుళ్ళు బాగా సంపాదించాలి బాగా దౌర్జన్యం చేయగలిగినటువంటి కెపాసిటీలు రావాలని వీళ్ళు ఎక్కడ చెప్పడం అంటే అక్కడ నాయకులు ఒత్తిడికి తలొగ్గారు ఇక్కడేమో కా ఇక్కడ ఉన్న నాయకులు ఒత్తిడికి తలొగ్గారు ఆ నాయకులేమో పార్టీని తీసుకెళ్ళి వాళ్ళు మా వరకు సెటిల్ అయిపోయారు పార్టీని ముంచేశారు ఇక్కడ ఈ నాయకులు పార్టీని తీసుకెళ్ళి వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందేశారు ముంచేశారు ఇప్పుడు వాళ్ళు కనీసం ఈ ఎలక్షన్స్లో డబ్బులు కూడా ఎవరు తీయలేరు సంపాదించింది మా స్వార్థ్యత అంటారు తప్పించి వాళ్ళు ఈ పార్టీ మూలంగా వచ్చిందని వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వరు ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు గారికి ఆ ఒక్క నిర్ణయం అనేదే దెబ్బగొట్టింది అన్నటువంటిది ఇక్కడ కీలకం